ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారికి అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి మరి రాణా గారికి అదేవిధంగా అమ్మాయి పేరు మీనన్ గారికి మరి నా స్నేహితుడు చిన్నబాబు గారికి మరి అదేవిధంగా త్రివిక్రమ గారికి त्रिविक्रम श्रीनिवास सागर चंद्र गारिकी डायरेक्टर गारिकी वेदिक मीद उन्न पेद्दलंदरिकी हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुंटू मरि इवाल ई पोलीस ग्राउंड लो इंत पेद्दगा आडियो फंक्षन एप्पटि नुंचो अभिमानुलु दादापु 3 गंटल नुंचि इक्कड अभिमानुलु एंतो उत्साहंगा मरि कार्यक्रमानिकि इच्चेशारु मरि ई सिनेमा डेफिनेट गा సూపర్ డూపర్ హిట్ అవుద్దని ఆశిస్తూ మరి నేను ఆశిస్తూ నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానం నాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ అందరి ప్రియతమ నాయకుడైనటువంటి కేటీఆర్ గారికి, భీమ్లా నాయక్ హీరో పవన్ కళ్యాణ్ నాయక్కి, మా సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, సహచర శాసనసభ్యులు సోదరుడు గోపీనాథ్ గారికి, మరి దగ్గుపాటి రానా గారికి, భీమ్లా నాయక్ టీం మెంబర్స్కి, మా అందరి చిరకాల మిత్రుడు చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించినటువంటి సుమ గారికి, అన్ని లాంగ్వేజ్లో పట్టున్నటువంటి సుమ గారికి కూడా, టీం అదేవిధంగా భీమ్లా నాయక్ టీం మెంబర్స్ అందరికీ, తమన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి భీమ్లా నాయక్ చాలా విజయవంతం అవుతుందని, ఎందుకంటే చాలా ఆంక్షియస్గా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నటువంటి ఈ సినిమాని 25వ తేదీ నాడు రిలీజ్ కాబోతుంటే మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. అందరూ ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 5-6 గంటల నుండి ఇంత వేచి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడే కాదు 2 రాష్ట్రాలలో ఉన్నారని చెప్పడానికి మీ యొక్క నిరీక్షణ నిదర్శనం అని చెప్పుకుంటూ ఈ యొక్క భీమ్లా నాయక్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తలసాని